మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ నిజంగా మాట్లాడితే మనకున్నది ఒకటే నెంబర్ అండి, ఓన్లీ వన్. ఇంకా ఇందులోంచి అన్నీ పుట్టుకొచ్చినాయి. ఒకటి రెండు అయింది, ఒకటి వంద అయింది, ఒకటి వెయ్యి అయింది, ఒకటి లక్ష అయింది. ఇక్కడ మనము మరీ చిన్నపిల్లల్లాగా పది అంటే ఒకటి కదా మేడం, వంద అంటే ఒకటి కదా మేడం అంటే మీకు ఒక నమస్కారం. మీకు నమస్కారం అండి. జస్ట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ని మనము, ఒకవేళ మీరు 9వ తారీఖు పుట్టారనుకోండి, ఈ 9 అనే నెంబర్ని తీసుకొని లెక్కలు వేస్తే పిరమిడ్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందో అర్థం కాకుండా అంత లెక్క వస్తుంది. ఏమిటి ఒక 9 అనే నెంబరు? మరి 9 అనే నెంబరు ఇన్ని రకాల నెంబర్లలో మనకి ప్రజెంట్ అవుతూ, ఆబ్సెంట్ అవుతూ, న్యూట్రల్ అవుతూ, పాజిటివ్ అవుతూ, నెగటివ్ అవుతూ, ఒక్కోసారి లక్కీ అవుతూ, ఒక్కొక్కసారి 4 దెబ్బలు పీకుతూ ఉంటుంది. అఫ్ కోర్స్ కన్స్ట్రక్షన్లో ఇవన్నీ కామన్ అండి. 9 అనే నెంబరు, ఈ 9 మిగిలిన 8 నెంబర్లతో కలిపి ఎటువంటి లెక్కలు ఇస్తుందో తెలుసా అండి? ఆ లెక్కలు విప్పగలిగితే మనిషి జీవితం అంటారు. అటువంటి లెక్కలు విప్పే ప్రయత్నం చేసినప్పుడు మాత్రమే మనకి ఎడ్యుకేషన్ ఎలా ఉంటుంది, మన హెల్త్ ఎలా ఉంటుంది, మన మ్యారిటల్ లైఫ్ ఎలా ఉంటుంది, ఏ రకంగా డబ్బు సంపాదించగలం, కొద్ది గొప్ప పేరు సంపాదించుకోగలమా, మనిషిగా కాస్త మంచి చెడు మనకి మిగిలిన్నాయా, లేకపోతే ఈగోస్తోటి భరించలేనంత కన్ఫ్లిక్షన్లో ఉంటామా, పక్కవాడి ఎదుగుదలను చూసి మనసులో ఏడ్చుకునేటటువంటి ఒక రకమైన మెంటాలిటీకి మనం ఉంటామా, మన ఇంట్లో వాళ్ళని మనం ప్రేమించగలమా, పక్కవాళ్ళ సంగతి వదిలేద్దాం, అట్లీస్ట్ మన రిలేషన్స్ని మనం అర్థం చేసుకోగలమా, స్వార్థం లేకుండా ఉండగలమా, ఇలా మనిషి గురించి డీటెయిల్డ్ స్కాన్ రిపోర్ట్ వచ్చేస్తుందండి ఒక్క డేట్ ఆఫ్ బర్త్లో సింగిల్ నెంబర్తో. అలాంటప్పుడు మన డేట్ ఆఫ్ బర్త్లో 8 నెంబర్లు ఉంటే ప్రతి నెంబరు ఇదే రిపోర్ట్ ఇస్తుంది కదా మీకు, అవునంటారా కాదంటారా? సో ఇది డేట్ ఆఫ్ బర్త్లో సీక్రెట్. అది 9 ఉంటే ఎన్ని లెక్కలు వస్తాయో, 2 అదే లెక్కలు వస్తాయి. వెరసి ఒక కాంక్రీట్ స్ట్రక్చర్ వస్తుందండి. వేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే ఆ నెంబర్స్లో ఎంత మహత్యం ఉందా అని అనుకోక తప్పని పరిస్థితి, అనుకుని తీరాలి. దిస్ ఈజ్ నెంబర్ పవర్ అండి. ఇది నేను ఇవాళ కొత్తగా కనిపెట్టలేదు, నాకు ముందు చాలామంది కనిపెట్టారు, నా తర్వాత చాలామంది కనిపెడతారు. నేనున్న ఈ ప్రజెంట్ స్టేజ్లో క్షుణ్ణంగా చేయాలి ఇది నా కోరిక. అందుకే నేను 18 = 9 అంటే ఇంకా మాట్లాడను మీతోటి, ఎందుకంటే అట్లీస్ట్ నా లెవెల్లో మీరు ఫస్ట్ లెవెల్ కూడా రారు. ఇక మీరు 9 కుజుడా మేడం శుక్రుడా అని అడిగితే మీ ఆస్ట్రాలజీ సబ్జెక్టులోకి మీరు వెళ్ళండి, నేనైతే డిస్కస్ చేయను, ఎందుకంటే అది చెప్తే అర్థం కాదు కదండి ఇంకా. సో నెంబర్స్ని మాత్రమే పట్టుకుంటే, నెంబర్లని మాత్రమే మనం ఇన్వెస్టిగేట్ చేసుకుంటూ వెళ్తే, నెంబర్నే రీసెర్చ్ చేసుకుంటూ వెళ్తే, మన జీవితకాలం ఒక 70 ఏళ్ళో 80 ఏళ్ళో అనుకుంటే, ఈ 70 80 ఏళ్ళ కాలంలో 9 అనే నెంబరు ఎన్ని మార్పులకి గురవుతుందో తేల్చుకొని చూసుకోవటం ఒక న్యూమరాలజిస్ట్గా నా బాధ్యత అయితే, అందులో ఏం చెప్పాలో అది చెప్పడం నా కర్తవ్యం. నెంబరే కదా అనుకోవద్దండి, నెంబరే అన్ని. అర్థమైంది కదండి, ఇది ప్యూర్ న్యూమరాలజీ, కల్తీలంటూ లేనటువంటి న్యూమరాలజీ. నాకు దీనిలో వేరే మరే విధాలుగా లేదా ఇతరమైనటువంటి అంశాలను వేసేసి దీన్ని స్పాయిల్ నేను చేయాలనుకోవట్లేదు. సో నెంబర్ 9 అంటే ఇన్ని వచ్చేసినాయి, ఇంకా చాలా ఉంటాయండి చెప్పాలంటే. నేను చెప్పింది అంతా కూడా పుస్తకానికి అట్ట వేసి పైన ఒక పేరు రాసుకుంటామే అందులో 1వ వంతు చెప్పాను.
పుస్తకం అలాగే ఉంది, దానిలో మ్యాటర్ అలాగే ఉంది. మీ నైన్ నా దగ్గరికి వస్తే ఆ కన్స్ట్రక్షన్ నేను వేసుకుంటాను. అర్థమైంది కదండి? లాట్ ఆఫ్ సీక్రెట్స్ ఇన్ నెంబర్స్ అండి. ఇంకా ప్రపంచానికి అర్థం కాలేదు, నాకు కూడా అర్థం కాలేదు, నేను తెలుసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే ఒక్కొక్క నైన్ ఒక్కొక్కలా వస్తూ ఉంటుంది. సో వచ్చినప్పుడు సొల్యూషన్ అనేది ఎలా ఉంటుంది, ఎటువంటిది ఎలా చెప్తే మీరు బాగుంటారు, ఇది సబ్జెక్టే నేర్పిస్తుంది మాకు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.